కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి ఎవరైనా కార్యకర్తలు అభిమానులు ఉన్నా వాళ్ళన్నా కొంచెం నయమేమో, కాసింత ఆత్మగౌరవంతో కాసింత స్వాభిమానంతో బ్రతుకుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్కి జనసేనకు ఉన్న కార్యకర్తలు అభిమానులు వాళ్ళంత దారుణమైన కష్టాలు, స్వాభిమానం ఆత్మాభిమానం ఏవీ లేకుండా వాళ్ళంత దారుణమైన కష్టాలు నిజంగా పగోడికి కూడా రావద్దబ్బా, పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఇప్పుడు మొన్నటికి మనం చూసాం ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ అనే సమస్య రాదని చెప్పి లోకేష్ చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ నిన్నటి నుంచి ఇంకొక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్కి ఏమైనా డిప్యూటీ సీఎం ఇస్తారా మీరు అధికారంలోకి వస్తే అని చెప్పి ఒక యాంకర్ అడిగితే, అది తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, అంటే ఓవరాల్గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వీళ్ళు డిసైడ్ చేస్తారని పవన్ కళ్యాణ్ కమెంట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి అరే ఎంత దయనీయంగా అయింది, పాపం ఆటలో అరటిపండులాగా అయిపోయాడు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంటే, దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఆ జనసేన అభిమానులు కార్యకర్తలు ఒక పిక్కును సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి తల చిన్నగా పెట్టి, నాగబాబు నాదెన మనోహర్ తల పెట్టి, పవన్ కళ్యాణ్ పెద్దకు పిక్కు పెట్టి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళు రాసి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఏం కష్టాలు వచ్చారా బాబు మీకు, ఇంత 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 స్వాభిమానం, ఇంత ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి అట, ఎక్కడి నుంచి? ఫస్ట్ మీ నాయకుడిని అడగండి ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు, అసలు ఎన్ని సీట్లు ఇస్తారు, 20 25 30 లోపు పరిమితం అయ్యి 175 ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఎంత వీళ్ళకు వీళ్ళని పెద్ద పట్టించుకోకపోయినా, వీళ్ళ నాయకుడిని అసలు కేర్ చేయకపోయినా, వీళ్ళ నాయకుడిని ఆటలో అరటి పండులాగా చేసిన ఎంత చేసుకున్నా ఏదో వీళ్ళు సాటిస్ఫై అవ్వడం కోసం అంతే సిగ్గిడిసి మరీ దారుణం. అందుకే అన్నాను కనీసం ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ అభిమానులు ఆ పార్టీ కార్యకర్తలు ఆడగొరెడగొరెవడని ఉన్న 45 వీళ్ళే నయం, మా నాయకుడిది అంటే వాళ్ళకు వాళ్ళొకరన్నా పోటీ చేసుకుని ఓటు వేసుకుంటారేమో, వీళ్ళ పరిస్థితి చూడు. అరే అసలు డిప్యూటీ సీఎం ఇస్తారో లేదా కానీ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారంటారు బాబు అంటే మేమే సీఎం అభ్యర్థి ఉమ్మడిగా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు చీదరిస్తుంటే, వాళ్ళ గొడిగే మోయాల్సి వస్తుంటే, ఆ పార్టీ జెండానే మోయాల్సి వస్తుంటే అయినా కూడా మేమే ముఖ్యమంత్రి మేమే అని చెప్పి ఎంత దారుణమైన మానసిక రోగంతో ఇంకేదైనా రాజకీయ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉంటారా ఇంత దారుణమైన పరిస్థితుల్లో? అందుకే అన్నాను వీళ్ళ కష్టాలు పగోళ్ళకు కూడా రావద్దు అని. వీళ్ళని వీళ్ళు సాటిస్ఫై చేయడం కోసం కుప్పంలో చంద్రబాబు గెలుస్తాడో లేదో అనే అనుమానం ఉంది, అందుకని 2 నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తే సరే గెలవలేడు, అందుకని ఇంకో నియోజకవర్గం గురించి ఆలోచించుకుంటున్నాడని జనసేన పార్టీ నాయకులే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు చేస్తున్నారు. అలాంటి లోకేష్ మాట్లాడాల్సిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని. వీళ్ళ అమాయకత్వం మూర్ఖులు కాకపోతే పాపం కుప్పంలో చంద్రబాబు గెలవలేకపోతే ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ వస్తుందా, దానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? ఏందో వీళ్ళ కష్టాలు నిజంగా ఎంత అసలు వీళ్ళ మీద పాపం జాలి చూపించాలో, ఇంత దారుణమైన అజ్ఞానంలో వీళ్ళ అమాయకత్వం డిఫరెంట్, ఇంత దారుణమైన అజ్ఞానంలో మూర్ఖత్వంలో వీళ్ళని చూసి చిచ్చి దారుణం రయ్యా నిజంగా మీ బాధలు అయితే వర్ణనాతీతం.